हाय फ्रेंड्स, वेलकम टू मुनाफ इंडियम चैनल। ई वीडियो लो मनम शातवाहन राजु सिरी पुलोमावी वेयिंचिना आंध्र शिला शासनम गुरिंची तेलुसुकुंदाम। ई चैनल नु मोदटिसारी चूस्तुन्नट्लयिते इकड़ कनिपिस्तुन्ना आंध्र शिला शासनम चिन्ना कड़बूरु ग्राम पोलाल्लो मेकडोन ग्रामानिकी दग्गरलो उंदी। इदी कर्नूल जिल्लालोनी पेद्द कड़बूरु मंडलंलो उन्नदी। ई शासनंलो उन्न सारांशं एमिटंटे सिरी पुलोमावी राज्यान्नी చేపట్టి 8 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో మహాసేనాధిపతి అయిన కందనుకుడి ప్రాంతం వైపురక గ్రామంకు చెందిన ఒక ఇంటి యజమాని తన గ్రామ ప్రజల సంక్షేమం కొరకు చెరువును తవ్వించినట్టు వివరిస్తుంది। ఇది క్రీస్తు శకం 150 దశకం నాటిది। ప్రస్తుతం చిన్న కడబూరు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గల కొండల్లో పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయం కలదు। అక్కడ దయ్యాల కొండగా పిలువబడే ఒక కొండ మీద గతంలో ఒక గ్రామం ఉండేదని స్థానికులు నమ్మేవారు। ఆ గ్రామమే శాసనంలో పేర్కొన్న వైపురక గ్రామము అయి ఉండవచ్చు। అలాగే దయ్యాల కొండకు దగ్గరలోనే ఒక పాడుబడ్డ చెరువు అవశేషాలు ఉన్నాయి। బహుశా శాసనంలో పేర్కొన్న చెరువు ఇదే అయి ఉండవచ్చు। ఇప్పుడు శాతవాహన రాజు పులోమావి గురించి తెలుసుకుందాం। మత్స్య పురాణం ప్రకారం శాతవాహన పాలకులు మొత్తం 30 మంది 450 సంవత్సరాలు పరిపాలించారు। ఈ 30 రాజులలో పులోమావి పేరుతో ముగ్గురు రాజులు ఉన్నారు। మొదటి పులోమావి క్రీస్తు పూర్వం పరిపాలించాడు కాబట్టి ఈ శాసనాన్ని మొదటి పులోమావి వేయించలేదు। ఇక వాసిష్ఠ పుత్ర రెండో పులోమావి వచ్చేసి క్రీస్తు శకం 86 నుండి 114 వరకు పరిపాలించాడు। ఈ శాసనం క్రీస్తు శకం 150వ దశకం నాటిదని శాసనంలో పేర్కొన్నారు కాబట్టి ఈ శాసనాన్ని వాసిష్ఠ పుత్ర రెండో పులోమావి కాలంలో కాదు। ఇక శాతవాహనంలో చివరి రాజైన మూడో పులోమావి మహాసేనాధిపతి కండనాగుణ్ణి ఈ శాసనంలో పేర్కొన్నారు కాబట్టి ఈ శాసనంను మూడో పులోమావి కాలంలో వేసి ఉంటారు।